वेलकम टू बीहेच नॉलेज मैं तेलंगाना गुरुकुल संबंधी फिजिकल एजुकेशन टीचर संबंधी सिलेबस एंड एग्जाम पैटर्न एंड एट द सेम टाइम बुक्स मूडिंटी मैं वीडियो डिस्कस एवर फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नारो तप्पकुंडा सब्सक्राइब चेयंडि एंड असल मनम इप्पुडु एग्जाम पैटर्न एला उंटुंदो तेलुसुकुंदाम मीकु मोत्तम पेपर वन एंड पेपर टू अनी रेंडु पेपर्स उंटाई पेपर वन 100 मार्क्स 100 क्वेश्चन्स पेपर टू 100 मार्क्स 100 क्वेश्चन्स टाइम रेंडिटिकी कूडा 2 अवर्स इव्वडं जरुगुतुंदि अंड ई रेंडु पेपर्ल तर्वात मीकु डेमोन्स्ट्रेशन अनेदि उंटुंदि फिजिकल एडुकेशन टीचर की दानिकि 25 मार्क्स उंटाई अन्नमाट మొత్తం 225 మార్క్స్ అనేది మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి గురుకుల దాంట్లో ఉండడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత మీకు వచ్చేసినట్టే సిలబస్ ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మనం పేపర్ 1లో ఏమేం టాపిక్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం ఫస్ట్ టాపిక్ వచ్చేసినట్లయితే కరెంట్ అఫైర్స్ రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ సెకండ్ వన్ వచ్చేసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ థర్డ్ వన్ వచ్చేసినట్లయితే జెండర్ క్యాస్ట్ ట్రైబ్ సంబంధించినటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ గురించి చదవాలి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసినట్లయితే సోషల్ కల్చర్ సివిలైజేషన్ ఆర్ట్స్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఫిఫ్త్ వన్ వచ్చేసినట్లయితే జనరల్ సైన్స్ ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా అచీవ్మెంట్స్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమనేది చదవాలి సిక్స్త్ వన్ వచ్చేసినట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రివెన్షన్ అండ్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా మీకు సిక్స్త్ వన్లో చదవాలి అండ్ సెవెంత్ వన్ వచ్చేసినట్లయితే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఎయిత్ వన్ వచ్చేసినట్లయితే సోషియో ఎకనామిక్ పొలిటికల్ కల్చర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ మూమెంట్ గురించి తెలంగాణ స్టేట్ ఎలా ఫామ్ అయింది అనే దాని గురించి కూడా చదవాలి నైన్త్ వన్ వచ్చేసినట్లయితే మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టెన్త్ వన్ వచ్చేసినట్లయితే ఎనాలిటికల్ ఎబిలిటీస్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 11th వన్ వచ్చేసినట్లయితే బేసిక్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మీకు పేపర్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నమాట ఇప్పుడు మనం పేపర్ 2లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసినట్లయితే బేసిస్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసినట్లయితే స్పోర్ట్స్ సైకాలజీ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసినట్లయితే మెథడ్స్ అండ్ మెటీరియల్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసినట్లయితే అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ కైనెసియాలజీ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసినట్లయితే హెల్త్ ఎడ్యుకేషన్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కరిక్యులం సెవెంత్ వన్ వచ్చేసినట్లయితే యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎయిత్ వన్ వచ్చేసినట్లయితే ఆఫిషియేటింగ్ అండ్ కోచింగ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ బుక్స్ విషయానికి వచ్చేసినట్లయితే విజేత కాంపిటీషన్ సంబంధించినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి బుక్ చదవడం బెటర్ ఆప్షన్ అనమాట ప్రజెంట్ మార్కెట్లో కూడా ఇది అవైలబిలిటీలో ఉంది సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ బుక్ ప్రిపేర్ అవ్వండి అండ్ ఇదండి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్